గత డిసెంబర్ నెలలో నిర్వహించిన శిబిరానికి హాజరైన దివ్యాంగులకు ఈ నెల 11వ తేదీ సోమవారం ఉపకరణాలు అందచేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరద్రం తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. గత డిసెంబర్ నెలలో దివ్యాంగులతో ఉపకరణాల నిమిత్తం నిర్వహించిన శిబిరానికి 601 మంది హాజరయ్యారని, వీరందరికీ 1.27 కోట్లు విలువ చేసే 900 వివిధ ఉపకరణాలను అందజేస్తామని ఎంపీ తెలిపారు. 3 చక్రాల బండ్లు, వినికిడి యంత్రాలు, చేతి కర్రలు తదితర పరికరాలతో పాటు బ్యాటరీ, మోటార్, 3 చక్రాల బండ్లను అందచేయనున్నామని ఎంపీ భరత్ తెలిపారు. బ్యాటరీలు, మోటార్, 3 చక్రాల బండ్లను ఎంపీ నిధులు 38 లక్షలు మంజూరు చేసినట్లు ఎంపీ భరత్ తెలిపారు. సోమవారం పరికరాలు తీసుకునేందుకు వచ్చే దివ్యాంగులు తప్పనిసరిగా రసీదు లేదా ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. వాటిని శిబిరంలో చూపించి పేరు నమోదు చేసుకుంటే ఒక క్రమ పద్ధతిలో లబ్ధిదారులకు పరికరాలను అందచేయడం జరుగుతోందని ప్రకటనలో ఎంపీ భరత్ తెలిపారు.